భీమిలి నియోజకవర్గం సంఘీయ వలస వేదికగా సీఎం వైఎస్ జగన్ ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అడిగి తెలుసుకుందాం. ఇస్మాయిల్, 2024 ఎన్నికలకు నేను సిద్ధంగా ఉన్నాను, ప్రత్యర్థులపై పోరాటానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధంగా ఉన్నారా అని తన కార్యకర్తలను జగన్ అడిగినప్పుడు ఇక్కడ ఉన్నంత కార్యకర్తలందరూ కూడా మేము సిద్ధమంటూ నినాదాలు చేశారు. చాలా మంది ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడారు, చూడొచ్చు చాలా మంది ఇక్కడ ఉన్నారు, చాలా మంది చెప్పమ్మా. జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ ఎలా అనిపించింది, ఎట్లా చూస్తారు ఈ మొత్తం? జగన్మోహన్ రెడ్డి చాలా స్వీట్, చాలా చాలా సంతోషంగా అనిపించింది. మళ్ళీ అతను రావాలి. 5 ఏళ్ల పాలనలో ప్రజలు అన్యాయం అన్ని జరగలేదు. నేరుగా ఏదైనా వాళ్ళ అకౌంట్లోనే పడే డబ్బులైనా అయినా సరే చేయూత అనగా రైతు భరోసా, కాపునేస్తం, పెన్షన్లు అనగా అప్పుడైతే అప్పుడు ప్రభుత్వంలోనైతే ప్రజలు రాజకీయాలు చుట్టుకొని తిరిగేవారు. కానీ ఇప్పుడు ప్రజలకు పెన్షన్ పెట్టాలనగా ఎన్నో వచ్చేసేది, ఏదైనా పథకం ఎన్నో అమలు అయిపోయేది. వాళ్ళకి అర్హులై ఉంటే పెన్షన్ కానీ ఏదైనా సరే, అంతకు ముందు అయితే 5 సంవత్సరాల వరకు పెన్షన్ పెట్టాలంటే వచ్చేది కాదు, ప్రభుత్వాలు చుట్టూ తిరిగేవారు, రాజకీయ నాయకులకే సగం సొమ్ము దోచుకునేవారు. ప్రజలకంటే ఏమనేది కాదు, ఇప్పుడు నేరుగా ప్రజల అకౌంట్లోకే పడుతుంది. జగన్ రావాలి, జై జగన్, జై జగన్. చెప్పండి, ఎలా ఉంది స్పీచ్, ఎట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు? జగన్ రెడ్డి గారి స్పీచ్ చాలా బాగా ఉంది. ఇది టీడీపీ ఈ ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది ఓర్చలేక జగన్ ప్రభుత్వాన్ని ఏదో కుట్రలతో కుతంత్రాలతో చేయాలని చూస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి 175 వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కార్యకర్త పాల్గొంటారు. కార్యక్రమం తర్వాత ఎంత కాన్ఫిడెన్స్ ఉంది? అందరూ కాల్చి చేస్తాం, అందరం కలిపి కలిపి చేస్తాం, చాలా బాగా చేస్తాం, మా పర్లేదు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా సోకల్లో పనిచేస్తాం, ఒక మంచి దృక్పథంతో పనిచేస్తాం. 175 వచ్చే విధంగా ప్రతి ఒక్క వాడు వాడల ప్రతి ఒక్క విధంగా మేము గెలిపిస్తాం. టీడీపీ పరిపాలన 2014లో మా అన్నయ్య సొంత బ్రదరు, మా అన్నయ్య సొంత బ్రదర్ని 2014లో ఆయనకి కొల్లలేని కబోద్దు. టీడీపీ టైంలో జన్మభూమి కమిటీలు పెట్టేసి పెన్షన్ అనేది లేకుండా మా విలేజ్లో బూర్చ మండలం శ్రీకాకుళం జిల్లా నిలదేవపురం గ్రామం, అది ఆంధ్రవాళ్ళ నియోజకవర్గము, అక్కడి నుంచి వచ్చాను. అవి 90 పెన్షన్లు తీస్తారు మా ఊరి నుంచి జన్మభూమి కమిటీలు వచ్చినాక. ఆ తర్వాత గవర్నమెంట్ పోయినాక, మన గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ మేము పెన్షన్లు పెట్టుకున్నాం. ప్రతి ఒక్క పథకాన్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చెప్తాడో అర్హులైన ప్రతి ఒక్కరికి మేము ఇప్పించి తీరుతాం. ఇక్కడ నుంచి ఇబ్బంది లేకుండా ప్రతి కార్యకర్త కూడా జగన్ వెంట మేము నడుస్తామని చెప్తాను. మాది చిట్టువలస గ్రామం అండి, చిట్టువలస భీమిలి మండలం. మాది 1వ వార్డు. మా కార్పొరేటర్ గారు రామనాయుడు గారు, ఆ అధ్యయనంలో అమన్ సింగ్ గారు మా నాయకుడు అండి. ఎప్పుడు ఎండవేడగా ఉంటారండి, అతను ఎండవేడగా ఎప్పుడైనా మాకు పలుకుతూ ఉంటారండి. అమన్ శ్రీనివాస్ గారు మా ఎంట ఉంటారండి. అతను ఏ పథకమైనా రాలేదంటే చెప్పండి, మీకు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మాకు వస్తుందని చెప్తారండి. ఎప్పుడు చంద్రబాబు నాయుడు తరఫున పింఛని అక్కడ 5 గంటలకి మేము మా నాన్నలు మా తాతలు అందరూ ఒక పడి ఉండేవారండి. ఉంటే జూడి మిల్లి కార్మికులకి ఈరోజు న్యాయం చేయలేదండి. అదే జగన్మోహన్ రెడ్డి అమన్ సింగ్ గారు వచ్చి మా జూడి మిల్లి 5,000 కార్మికులకి న్యాయం చేశారండి. ఈరోజు గంటా శ్రీనివాస్ గారు మాకు న్యాయం చేయలేదండి. అమన్ సింగ్ గారు చెప్పండి, ఈరోజు ఈ మీటింగ్ తర్వాత కార్యకర్తలు ఎలాంటి జోష్ ఉంది? సార్, నేను యలమంచిలి నియోజకవర్గం నుంచి వచ్చాను. మురవపాక మండలం నుంచి వచ్చాను. ఈరోజు రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే 28 రాష్ట్రాల్లో కూడా ఏపీ ఒక అగ్రగామిగా ఉంది. ఇంతవరకు ఎన్నో పార్టీలు చూసాం, ఎన్నో రాజకీయాలు చూసాం, ఎన్నో కుతంత్రాలు చూసాం. మరి ఈనాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకులు రాజశేఖర రెడ్డి కుమారుడు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు కూడా ఈ 4.5 సంవత్సరాల పైచిలు కాలంలో
కార్పొరేట్ వ్యవస్థ కార్పొరేట్ వ్యవస్థలకి సత్తి చెప్పి ఒక పేదవాడు ఎలాగ బతకాలి, ఒక బడుగు బలహీన వర్గాలు, ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనార్టీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎలాగ బతకాలి, ఎలా చేయాలి? ఒక కార్పొరేట్ వ్యవస్థ ఎలాగైనా బతుకుతుంది, కానీ ఒక పేదవాడు ఎలాగ బతకాలి, ఒక మధ్యతరగతి కుటుంబం ఎలా బతకాలి అన్న ఒక ఉద్దేశంతో మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక్క అడుగు వేస్తే ఈరోజు దానికి రెండు అడుగులు కాకుండా 10 అడుగులు ముందుకేసి ప్రతి పేదవాడికి కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల జనాభాకి ఈరోజు ఇంత అభిమానం చూపిస్తున్నటువంటి ఒక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈరోజు మీటింగ్ తర్వాత ఒక కార్యకర్తలు ఎలాంటి జోష్ కనిపిస్తుంది, కార్యకర్తల్లో ఎటువంటి కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది? సార్, ఈరోజు జోష్ అనేది ఇప్పుడు కాదు. ఏదైతే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అకాల అనంతరం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సుమారు పాదయాత్ర ప్రారంభించి 341 రోజులు 134 నియోజకవర్గాలు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కులాలని, మతాలని, ప్రాంతాలని, వర్గాలని, చివరికి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఒక సమస్యల కోసం తెలుసుకొని ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేయడం కోసం ఆయన పార్టీ పెట్టిన తర్వాత 2007లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో నేను కౌన్సిలర్గా పోటీ చేశాను. తదనంతరం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారో ఆయన తరకు ఆశయాల మేరకు పార్టీలో చేరాను. ఇప్పుడు కూడా నేను వైసీపీ కౌన్సిలర్గా 2 తరములు 3 తరములు ప్రతి ఒక్క పేదలకు కూడా మా డాక్టర్ నాయకత్వం, సీ అప్రదర్ నాయకత్వంలో మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాము. చెప్పండి అమ్మా, ఎట్లా అనిపించింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు, ఆయన స్పీచ్ ఎట్లా అనిపించింది? జగన్ సార్ ప్రసంగాలు చాలా బాగుంది సార్. సంక్షేమ పథకాలు కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ అన్ని బాగా ఉన్నాయి. ఈరోజు మీరందరూ సిద్ధమా అని ఆయన అడిగారు కదా, కార్యకర్తలు అభిమానులు అందరూ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, చాలా మంది ఉన్నారు ఇక్కడ. చెప్పండి, మీరు చెప్పండి. ఒక్క నిమిషం చెప్పండి, ఏ విధంగా ఈరోజు స్పీచ్లో ఆయన మాట్లాడినటువంటి తీరు, కార్యకర్తలే నా సైన్యం అని చెప్పినటువంటి మాట ఎట్లా అనిపిస్తుంది దానికి? మాది శ్రీకాకుళం జిల్లా నర్సన్పేట మండలం అండి. నేను వాలంటీర్ వ్యవస్థగా పనిచేస్తున్నాను. మా సరౌండింగ్లోన 50 ఇళ్ళు ఉంటాయండి, ఒక్కొక్క వాలంటీర్కి 50 ఇళ్ళు ఉంటాయండి. గత ప్రభుత్వంలోన అసలు వాళ్ళు ముసలి వాళ్ళైనా సరే, ఈ పేదవాళ్ళు ఏమైనా సరే, వాళ్ళకి పథకాలు రావాలన్నా సరే చాలా కష్టం మీద ఒక 2-3 రోజులు వాళ్ళు పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి లంచాలు ఇచ్చుకొని మండలం ద్వారా ప్రతి ఒక్కరు కూడా లంచాలు ఇచ్చినా సరే, ఇంకా ఎవరో పనికి మాలిన వ్యక్తులు ఉన్నా సరే వాళ్ళు సంతకాలు తీసుకొని వాళ్ళు ఫెన్షన్లు ఇచ్చిస్తే కానీ వాళ్ళు నిలబడే స్థితి లేదండి. అదేవిధంగా ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో తెల్లవారి 5 గంటలకి తలుపు తట్టి మరి మేము వాలంటీర్ల వ్యవస్థ పనిచేసి ప్రతి ఒక్క పేద కుటుంబాలకు కూడాను మేము ఫెన్షన్ ఇస్తున్నామండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు రైట్, ఇంకా చాలా మంది ఉన్నారు. చెప్పండి, ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈరోజు మీటింగ్ తర్వాత కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి అడిగారు, ఎటువంటి జోష్ ఉంది ఈ రోజు? మీరు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మీ గ్రామంలో ఏం చెప్తారు? ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదనేసి ప్రతిపక్ష పార్టీలు అనుకుంటున్నాయి, కానీ ఇంతకన్నా అభివృద్ధి చూశారు కదా, ఇక్కడికి వచ్చిన జనసమూహం జనసముద్రంలా మారింది. ఇంతకన్నా అభివృద్ధి ఇంకేముంటుంది? వాళ్ళకి అభివృద్ధి జరిగింది కాబట్టి